వెల్కమ్ టు విహారీ న్యూస్. సహజంగా ఎవరైనా దొంగతనం చేస్తే ఎలాంటి ఆధారాలు వదలకుండా జాగ్రత్త పడతారు. దొంగతనం చేసిన స్థలంలో వేలిముద్రలు దొరకకుండా చేతులకు గ్లౌజ్లు, కాళ్లకు సాక్స్లు, ముఖాలకు ముసుగులు వేసుకుని ఎవరూ గుర్తుపట్టకుండా చోరీలు చేస్తుంటారు. కానీ తెలంగాణలోని నాగర్ కర్నూలుకి చెందిన కొందరు దొంగలు వారు చోరీ చేయడమే కాకుండా చోరీ ఎందుకు చేశారో అని క్లాస్ బోర్డు పైన రాసి వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ప్రాక్టికల్ సామాగ్రి దొంగతనానికి గురైంది. ప్రయోగశాల గదిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్లను ఊడదీసి అందులోని కాపర్ వైర్లను తొలగించి అనంతరం ఆ ఫ్యాన్లను తగలబెట్టారు. అయితే కాపర్ వైర్లని దొంగతనం చేసిన వీరు తాము దొంగతనం ఎందుకు చేశామో అని కాలేజీ గదులలో ఉన్న బ్లాక్ బోర్డుపై రాసి వెళ్లారు. ఈ దొంగతనం మా అవసరాల కోసమే చేశాము, అందుకే ఎలక్ట్రిక్ వైర్లను దొంగిలించాం, మిగిలిన భాగాలన్నీ మీకే, మమ్మల్ని మన్నించండి అంటూ రాసి వెళ్లారు. అదే బోర్డు చివరన సలార్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి అంటూ ఈ దొంగలు సలహా సైతం ఇచ్చారు. అయితే నిన్న ఉదయం కాలేజీ సిబ్బంది తరగతి గది డోర్ లాక్ ఓపెన్ చేద్దామని చూసేసరికి షాక్ అయ్యారు. అలాగే డోర్కు ఉన్న గొల్లెంను కూడా ధ్వంసం చేసి ఉండటాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ దొంగతనం December 31 రాత్రి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ వద్ద పర్యవేక్షణ తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆకతాయిలు ఈ రకంగా చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అలాగే బాలికల జూనియర్ కాలేజీలో దొంగతనానికి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను, పోలీసులని డిమాండ్ చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.